నమస్తే నేను డాక్టర్ శారద డైరెక్టర్ ఎల్బీఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్ మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాధాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి సో ఈరోజు నేను టొబాకో యొక్క ఎఫెక్ట్స్ అంటే టీత్ని టొబాకో ఎలా ఎఫెక్ట్ చేస్తుందో దాని గురించి మాట్లాడబోతున్నాను టొబాకో అసలు మన హెల్త్కి అసలు మంచిది కాదని తెలియని వాళ్ళు ఉండరు అయితే ఇది ఏ ఫామ్లోనైనా అంటే స్మోకింగ్ అయినా లేకపోతే గుట్కా మావా ఖేనీ ఉంటాయి దీంట్లో 30 రకాల క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్ ఉంటాయి ఓకే ఇది మన ఓవరాల్ హెల్త్నే కాకుండా పళ్ళను కూడా చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట సో ఈరోజు మనము ఈ ఇది మన పళ్ళను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే టీత్ని స్టెయిన్ చేస్తుంది ఇనీషియల్గా అది ఎల్లో స్టెయిన్స్తో స్టార్ట్ అయ్యి ఓవర్ అ పీరియడ్ అంటే క్రానిక్ స్మోకర్స్లో ఏమవుతుందంటే టీత్ బ్రౌన్ కలర్ అయిపోతాయి అంటే కాలిపోయిన అపియరెన్స్ ఉంటుందన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే నోట్లో మనకి రోజు ప్లాక్ అనేది ఫామ్ అవుతుందండి ఒక ఎల్లోయిష్ లైట్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది అయితే ఇదేంటంటే ఫుడ్ పార్టికల్స్ ప్లస్ నోట్లో ఉండే బ్యాక్టీరియాతో ఫామ్ అవుతుంది ఇది ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏంటంటే ఈ ప్లాక్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇదేం చేస్తుంది గమ్ ప్రాబ్లం అంటే చిగుళ్ళ ప్రాబ్లంకి దారితీస్తుంది అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే బాగా స్మోక్ చేసే వాళ్ళలో వాళ్ళ బ్లడ్లో ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది సో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే హీలింగ్ టెండెన్సీ హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది సో వితిన్ నో టైం గమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వితిన్ నో టైం అది సీరియస్ కండిషన్కి దారితీస్తుంది అన్నమాట స్మోకర్స్లో ఇది కాకుండా నోటి దుర్వాసన డ్రై మౌత్ అండ్ నోట్లో టేస్ట్ చేంజ్ కావడం కూడా జరుగుతుందండి అండ్ ఇది కాకుండా లూకోప్లేకియా అని వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి నోట్లో అంటే లోపల సైడ్ అనమాట లోపల ఈ చిగురులోనైనా ఫ్లోర్ ఆఫ్ ద మౌత్లోనైనా ఇవి ప్రీ క్యాన్సరస్ లీజన్గా కూడా పరిగణింపబడవచ్చు ఓకే అండ్ ఇంకోటి లాస్ట్ ఓరల్ క్యాన్సర్ దీని గురించి అయితే నేను ఇంకా ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదండి స్మోకింగ్ ఈ టొబాకో చూయింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో చాలా కామన్గా ఓరల్ క్యాన్సర్ సింప్టమ్స్ చూస్తూ ఉంటాం మేము స్మోకింగ్ మీకే కాకుండా స్మోక్ చేయని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బేబీస్ సో స్మోకింగ్ ఏ లాభం లేని స్మోకింగ్ని క్విట్ చేయడానికి ట్రై చేయండి ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు అండ్ ఇంకోటి స్మోకింగ్ క్విట్ చేసినాక కలిగే బెనిఫిట్స్ని చూడడానికి ఎంతో ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మీరు స్మోకింగ్ క్విట్ చేసిన కొద్ది నిమిషాలకే బాడీలో రిపేర్ చేంజెస్ స్టార్ట్ కావడం మొదలవుతాయండి అండ్ వితిన్ 6 to 7 hours హార్ట్ బీట్ అండ్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది అండ్ వితిన్ 12 hours ఏమవుతుందంటే మన బ్లడ్లోని కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ ఉంటుంది చూడండి అది కంట్రోల్లో అవుతుంది అండ్ వితిన్ 2 weeks to 3 months బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి లంగ్ కెపాసిటీ పెరుగుతుందండి అంటే లంగ్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వితిన్ 1 year హార్ట్ డిజీజ్ అంటే స్మోకర్స్ చాలా ప్రోన్ టు హార్ట్ డిజీజ్ అంటే 1 year ఏమవుతుందంటే మీరు స్మోకింగ్ చేసే వాళ్ళకంటే 50% తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అండ్ వితిన్ 5 years లంగ్ థ్రోట్ ఓరల్ క్యాన్సర్ రిస్క్ సగానికి సగమై హార్ట్ ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ నాన్ స్మోకర్స్ రేంజ్లోకి వెళ్ళిపోతారు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న స్మోకింగ్ క్విట్ చేస్తే అంటే వీలైనంత త్వరగా క్విట్ చేస్తే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మంచిది అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ